నువ్వు చూసేది నువ్వు చూసి ఎవరికి చెప్పను సార్ అమ్మ సాక్షి నాకేం కనపడలేదు సార్ ఓన్లీ సౌండ్ లే వినపడే అమ్మ కొట్టకండి సార్ ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావా చేస్తా ఇక్కడ చూసినంత చూసినట్టు మర్చిపో లేదు కోటు సూటు వేసుకుంటే సరిపోదురా కాస్తంత మానవత్వం ఉండద్దా నా చేతి సాంబార్ అంతా దొబ్బి తిన్నారు కదరా మీకు నేనెందుకు దొరుకుతాంటారు రే నాలుగు గంటల వరకు మెలకుగా ఉన్నాను అప్పటి కూడా రాలేదు అందువల్ల నా ఉద్దేశం ప్రకారం ఇప్పటి వరకు మనం చూసిందంతా శాంపిలే ఇక ముందు ఏం చూస్తాము వాళ్ళని వదిలే నీకు వర్కౌట్ కారు తెల్లవారులు మెలకుంటే ఇలాగే ఉంటుంది నిజం చెప్పాలంటే నేను నిద్రపోయి చాలా రోజులైంది మీరు కూడా తరగలాంటి అమ్మాయి నా పక్క రూమ్ లో పడుకోను అంటే నాకు నిద్ర ఎలా పడుతుంది చెప్పు ఏమైందిరా పొద్దున్నే కుప్పిగంతలేస్తున్నారు అరే మళ్ళీ కరెక్ట్ టైంకి వచ్చావే అవునా మీరు వచ్చేసరిగా ఏయ్ ఈరోజు నువ్వు ఫ్రీయేనా ఇవాళ తన బర్త్డే అలాగే హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సిటీలోని ఏటీఎం సెంటర్స్ అన్ని క్లోజ్ చేయడం వల్ల సిటీ వెలుపల నుంచి నర్సీపట్నం వరకు ఉన్న అన్ని ఏటీఎంస్ లను దొంగతనం జరిగింది ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఐబీఐ కార్డును ఉపయోగించి మిగతా బ్యాంకులో క్యాష్ డ్రా చేయడం జరిగింది దీనిపై ఒక నివేదికను సమర్పించవలసిందిగా హోమ్ మినిస్టర్ ఈ కేసును పరిశోధిస్తున్న ఏసీపీకి ఆదేశాలు ఇచ్చారు హలో ఫంక్షన్స్ అన్ని స్టాప్ చేయండి సిస్టమ్స్ అన్ని వెంటనే షట్ డౌన్ చేయండి ఎందుకు సార్ చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు పర్మిషన్ లేకుండా స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళదు ఓకే సార్ గోపి సార్ కస్టమర్స్ అందరినీ బయటికి పంపించి లాక్ చేయి ఓకే సార్ అందరూ బయటకు వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఈవిడ ఎవరు తను సెక్రటరీ ఈమె సిస్టమ్స్ హెడ్ ఓకే శాస్త్రీయంగా పరిశోధన చేస్తాడని చెప్పిన మీ ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఎక్కడ మాధవ్ జంపు జిలానినా మీ బ్యాంకు మీ కస్టమర్స్ పోయిన డబ్బు మీరే తిరిగి ఇవ్వాలి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీ మనిషి కొంపదీసి దొంగ కూడా మీ వాడేనా దొంగ ఎవరైనా పట్టుకోవాల్సింది పోలీసులే ఆ పని మాకు తెలుసు అనే కదా ఇంతకు ముందు మీరు చెప్పారు ఏమైంది పట్టుకున్నారా ఈరోజు పేపర్లో చూశాను పోలీసు వాళ్ళ ప్రతిభ దొంగను పట్టించిన వాళ్ళకి బహుమతి 5 లక్షల రూపాయలు రివార్డ్ అయ్యో మేము బిలో యావరేజ్ కంప్యూటర్ లిటరసీ తెలిసిన వాళ్ళం కదా సార్ కొంచెం టైం పడుతుంది ఎక్స్పర్ట్ గారి ఫైండింగ్స్ ఇంకా ఏం లేవనుకుంటానా నా ఫైండింగ్స్ అన్ని ఎప్పుడో అయిపోయాయి మిస్టర్ మాధవ్ ఇదిగోండి నా అసైన్మెంట్ యొక్క ఫైనల్ రిపోర్ట్స్ దొంగతనం జరిగిన సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ దానికి డిఫెన్స్ గో త్రూ ఇట్ చచ్చాక జాతకం ఎందుకు బ్యాంకు మీద ఆర్బీఐ మారిటోరియం ప్రకటించింది నీకు తెలీదా అది విధి ఇంకేంటి వచ్చిన పని అయింది వెళ్ళటం లేదా వెళ్ళకుంటామా సార్ నా డెప్యుటేషన్ పర్పస్ అయిపోయింది కదా నేను ఇక్కడ నుంచి వెళ్ళొచ్చా హలో వెళ్దుగా నుండు కస్టమర్స్ కి సంబంధించిన సీక్రెట్ డేటా గురించి సిస్టమ్ హెడ్ కదా చెప్పాలి మిమ్మల్ని అడగవలసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఇక్కడ కాదు మా ఆఫీసులో ఇప్పుడు తీసుకెళ్ళను వస్తే చాలు అది నేను చేస్తున్న ఫేవర్ ఓకే అంజనా అరోరా ఓహో నువ్వు ఇంకా అది వదలలేదా అదెందుకు వదిలిపెడతాను ఉన్నన్నాళ్ళు పక్కనే ఉండి ఇప్పుడు నాకు మొగుడయ్యావు కదా రేయ్ నాకు తెలిసి నీకు ఆ మార్వాడి పిల్ల అంటే చాలా ఇష్టం అని నీదంటే ప్లాటోనిక్ లవ్ నేను తనని ట్రై చేసింది నిజమే బట్ తను గైనకాలజిస్ట్ని కలిసి ఆపరేషన్ చేయించుకుంది దాంతో ఆ పిల్లని వదిలేశాను రేయ్ మర్చిపోవడం అలవాటు చేసుకోవాలరా వదిలే ఇక మీకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పలేను కానీ ఎనీవే గుడ్ లక్